హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాలను చూద్దాం. దానికన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ టాపిక్ గురించి మీరే ముందుగా పొందుతారు. ఇక టాపిక్లోకి వెళ్తే మొదటి అప్డేట్ వచ్చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్పై వచ్చింది. అవును ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డుకి సంబంధించి విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ని లింక్ చేశారా చేయలేదా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే 25వ మార్చి నుండి ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ అయిపోతుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా అక్కడే మీరు పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయొచ్చు. ఎలాంటి ప్రభుత్వ సర్వీస్ ఆఫీస్ వెళ్ళి మీరు చెప్పినా ఆటోమేటిక్గా పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ అయిపోతుంది. దీనికోసం మీరు ఎలాంటి ఫామ్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి మన మోస్ట్ యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ PM నరేంద్ర మోడీ నిరుద్యోగుల కోసం ఒక స్కీమ్ అమలు చేశారు. అయితే దాని ద్వారా చాలామందికి ఉద్యోగం కలగలేదని దిగులు చెందారు. కానీ ఇప్పుడు ఈ PMKVY స్కీమ్ ద్వారా 150,000 మందికి ఉద్యోగ సదుపాయాలు కలగనుంది. 1వ మార్చి నుండి 31వ మార్చి వరకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. దీని ద్వారా చాలామంది చాలా ఉపయోగాలు పొందారు. అంతేకాదు, ఎవరైతే ఉద్యోగం లేదని నిరాశ చెందారో వారికి కూడా ఇక్కడ ఉద్యోగం లభిస్తుంది. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి మీరు రేషన్ కార్డులో మరిన్ని సరుకులను పొందుతారు. మీ దగ్గర డిజిటల్ రేషన్ కార్డు ఉంటే మాత్రం బియ్యంతో పాటు అన్ని బేసిక్ నీడ్స్ని ప్రొవైడ్ చేయనుంది ప్రభుత్వం. అయితే ఫ్రెండ్స్, ఈ నియమం 31వ మార్చి నుండి అమలు కానుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.